ఓకే, జాకెట్ కొడతావా ఏమి? కాదే, నీ నోరు కుట్టేస్తాను. ఇదో, నువ్వు కోపడుతూ ఉండవు. నువ్వు 24 గంటలు 24 గంటలు నీ మాట వింటాను అని అన్నాను. అలాగే తల్లి? నేను తల్లిని కాదు, పెళ్ళాన్ని. నేను చీర మార్చుకోవాలా? నువ్వు కావాలంటే ఏనే ఉండొచ్చు. కళావతి, అమ్మే కళావతి. ఏంటా? కొత్త కోళ్ళ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలా, వాకిట్లో ముగ్గేయాలా. పో, ఎయిపో. ఏందట చూస్తుండో, మొగుడికి స్నానం చేయించమంటే చేయించనంటివి, కనీసం ముగ్గన్న వేస్తావా లేదా? ఢిల్లీ, ఒరే ఢిల్లీ. అమ్మా వస్తా ఉన్నాను. శీంద్ర, ఏందిమా? ఏమరా, పండగ పూట కూడా సోమస గారితో మీటింగ్ పెట్టినావు, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? నేను చేసే పనులే ఉండాయిడా. గుమ్మానికి తోరణాలు కట్టాలా, ఇంట్లో పూలు కూర్చాలా, ఇవన్నీ ఎవరు చేస్తారు? అవి చెప్తే కదా చేసేది. ఇప్పుడు చెప్పినా కదా, చెయ్యి. నేను చేస్తాలేపా. ఊరే తాడే మగలే. వస్తుండమ్మా. ఇల్లంతా అలంకరించాలంటరా? అదో ఆ పురుగు చుట్టి కర్ణాలకు ఆ తోరణాలు కడదాం. అట్నా సారీ చెల్లెమ్మా. మచా మచా, వచ్చినావా? కూర్చోండి. నువ్వు వెళ్ళా, పూలు తీసుకురా. పోరా గదిలో, రా వెనకాల గది. పో. సరే, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఏంది, ఆసుపత్రికి పోతాండవా? పండగ పూట ఆసుపత్రికి ఎవరు వస్తారు? గమ్ముగా ఉండు. జబ్బులు పండగ పూటని లీవ్ తీసుకోవు. అదంతా నాకు తెలీదు. 24 గంటలు టైం ఇచ్చినావు. సాయంకాలం 8 దాకా నేను చెప్పినట్టు వినాల్సిందే. పద, బయటికి పోయి పనుండది. ఎక్కడికి? నా మాట ఇంటానన్నావు, ఇట్ట ప్రశ్నలు అడుగుతా ఉండకూడదు. పద బావా, పద. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. అదంతా సర్ప్రైజ్. డ్రైవ్ చేసేవాన్ని, నాకు తెలియాలి కదా.
కారు నేను దోల్తా, నువ్వు కళ్ళ గంతలు కట్టుకుని పక్కన కూసో. ఏంటి, కారు నువ్వు డ్రైవ్ చేస్తావా? ఇస్తే నేను ఈ మానమే తోల్తా, కారు లెక్కనా? నీకు డ్రైవింగ్ వచ్చా?